మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ ఘనంగా ఏర్పాటు చేసినందుకు సహకరించిన గౌడ సంఘం పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక కౌరవ కులానికే కాకుండా ఒక పలుజనులను కేవలం అగ్రవర్ణాల చేతుల కింద పనిచేసే బహుజనులు రాజ్యాధికారం చేపట్టే దిశగా తల్లికిచ్చిన మాట ప్రకారం గోల్కొండ నైజాం ను తరిమి కొట్టి గోల్కొండ పైన బహుజన జెండా ఎగరేసిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు. మన 373వ జయంతి సందర్భంగా ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది. ఇతడు బహుజన నాయకుడు అని పేరున్నది. బహుజనుడు అంటే సర్వము కుమ్మరి కమ్మరి అని ఎన్ని కులాలు, అన్ని కులాలు ఆయన ఎన్నెంటూ ఉండి మన అతడు పోరాటం చేసినటువంటి యోధుడు. అతడు గోల్కొండ నవాబును ఎదిరించి గోల్కొండ రాజ్యాన్ని వెళ్ళినటువంటి ధీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. అతన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ ముద్దుబిడ్డ, గౌడవారి ముద్దుబిడ్డ, బహుజనులకు ఆరాధనైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మరి తన యొక్క చరిత్రను చరిత్ర పుటలోకి ఎక్కియకుండా సమైక్య పాలన ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు మొత్తం చరిత్రనే తిరిగి రాసి మరి అతని చరిత్రను ఏమాత్రం కూడా ప్రజలకు తెలియకుండా చేసినటువంటి ఆ దుర్మార్గుల పరిపాలన నుండి తరలిపోయి ఈరోజు మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అతని యొక్క జయంతిని వర్ణించి అధికారికంగా ప్రకటించడం అతని యొక్క యుద్ధ నీతికి నిజంగా నిదర్శనం. ఈ గ్రామంలో మరియు గౌడ కులందు మన కులదైవమైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఘనంగా ఇక్కడ బైక్ ర్యాలీ తీసి ప్రతి ఒక్కరూ మండలం గౌడ్లు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.